కూరలు నూరు మంది ఉంటే పది చాక్లెట్లు ఇచ్చి అందరిని పంచుకోమంటే ఎట్లుంటుంది బంకు ముంగట యాభై బండ్లు ఉంటే పది బండ్లకే పెట్రోల్ కొడతామంటే ఎట్లుంటది కంపెనీలో ఐదు వందల మంది పని చేస్తుంటే నూరు మందికి జీతం పెంచుతామంటే ఎట్లుంటుంది వెయ్యి మంది వచ్చే ఫంక్షన్లో ఐదు వందల మందికి వంట చేస్తే కడమోలు ఏం తినాలే ఈ ముచ్చట గట్లనే ఉన్నది మరి కాంట్రాక్ట్ జాబ్లో ఖత గమ్ముతున్నది ఫోన్రే మొన్న అసెంబ్లీలో సీఎం సార్ ఏం చెప్పిండో ఇందులో పదకొండు వేల ఒక వంద మూడు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అబ్బా కాంట్రాక్ట్ కొనులు చేస్తున్న వాళ్ళని పర్మనెంట్ చేసిండ్రని జోర్గా పాలాభిషేకాలు అయినాయి పెద్ద సార్కు అయితే ముప్పై మూడు జిల్లాలలో యాభై వేల చిల్లర మంది కాంట్రాక్ట్ ఉంటే సర్కార్ పర్మనెంట్ చేస్తున్నది పదకొండు వేల మందినే సర్కార్ వేసిన బీచ్వాల్ కమిటీ చెప్పింది గీ ముచ్చట మరి కడమ ముప్పై తొమ్మిది వేల మంది పరిస్థితి ఏంది అన్ని డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు మరి ఎవరిని రెగ్యులరైజ్ చేస్తారు ఎంత అనుభవం ఉంటే చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎట్లా చేస్తారు అందులో మేము ఉంటామా లేదా అని రంది పట్టుకుందట అందరికి కొందరు అయితే తక్కువ జీతానికే పది వెళ్ళి పనిచేస్తున్నారట ఎన్నడో ఒకనాడు పర్మనెంట్ అవుతాని ఆశతో టీఏలు డిఏలు అలవెన్సులు గిలవెన్సులు ఇవేముండవు ఇళ్లకు అవసరమైతే పది గంటలు కూడా పని చేయించుకుంటారు హక్కులు గిక్కులు అని మాట్లాడితే ఆయన తా జాబు కూడా విక్తారని భయము తెలంగాణ రాగానే పర్మనెంట్ అవుతామని ఆశ పెట్టుకుంటే ఏడున్నర ఏళ్ళకి కొందరు అంటే కొందరికే భాగ్యం వస్తున్నది కడుమోళ్ళని ఏం చేస్తారో సర్కారు తెలియాలి మరి